నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరి కాసేపట్లో బాబు ప్రమాణ స్వీకారం, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. ఇరవై నాలుగు మందితో ఏపీ మంత్రివర్గ జాబితా, జనసేన నుంచి ముగ్గురికి చోటు. నేడు సెక్రటేరియట్ లో కీలక సమావేశం, 317-46 జీవోలపై చర్చ. ఇవాళ తెలంగాణలో 16 జిల్లాలకు భారీ వర్ష సూచన, పలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే, తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను నిన్న అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు 3, భాజపాకు 1 స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఆశావహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగంత ఉత్కంఠతో క్షణమొక యుగంలా ఎదురు చూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామానారాయణరెడ్డి కొలుసు పార్థసారథులకిచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11:27 కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి వీఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్లున్న వారి వాహనాలను సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచే పింఛను 4,000 పెంచుతామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే దివ్యాంగులకు 6,000 పెంచుతామని హామీ ఇచ్చారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఏపీ మంత్రివర్గంపై ఉత్కంఠ వీడింది. కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలకు సమన్యాయం జరిగినట్లుగా తెలుస్తోంది. జనసేన నుంచి 3 మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి 1 తీసుకున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదన్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది. జనసేన పార్టీని బలోపేతం చేయడంలో నాదన్ల మనోహర్ది కూడా కీలక పాత్ర. అటు పవన్ దేశంలో పార్టీకి మంచి గుర్తింపు తెచ్చారు. మోడీ కూడా పవన్ తుఫాన్ అంటూ పొగిడారు. పవన్ పార్టీని ప్రారంభించిన దగ్గర నుంచి చాలా కష్టపడ్డారు. గత ఎన్నికల్లో అటు భీమిలి, గాజువాకలో పోటీ చేసి ఓడారు. కానీ ఈసారి పిఠాపురం ఒక్క దగ్గరే పోటీ చేసి గెలిచారు. హీరోగా ఆయనకున్న క్రేజ్ గెలుపుకు ఎంతగానో తోడ్పడింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆయన ఈసారి బాబుతో జత కట్టడంతో జగన్ వ్యతిరేక ఓట్లను ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకోగలిగారు. పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి వర్మ కూడా పవన్ గెలుపుకు కీలకంగా వ్యవహరించారు. ఏపీ మంత్రివర్గంపై ఉత్కంఠ వీడింది. కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలకు సమన్యాయం జరిగినట్లుగా తెలుస్తోంది. జనసేన నుంచి 3 మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి 1 తీసుకున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదన్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది. జనసేన పార్టీని బలోపేతం చేయడంలో నాదన్ల మనోహర్ది కూడా కీలక పాత్ర.
అటు పవన్ దేశంలో పార్టీకి మంచి గుర్తింపు తెచ్చారు. మోడీ కూడా పవన్ తుఫాన్ అంటూ పొగిడారు. పవన్ పార్టీని ప్రారంభించిన దగ్గర నుంచి చాలా కష్టపడ్డారు. గత ఎన్నికల్లో అటు భీమిలి గాజువాకలో పోటీ చేసి ఓడారు. కానీ ఈసారి పిఠాపురం ఒక్క దగ్గరే పోటీ చేసి గెలిచారు. హీరోగా ఆయనకున్న క్రేజ్ గెలుపుకు ఎంతగానో తోడ్పడింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆయన ఈసారి బాబుతో జతకట్టడంతో జగన్ వ్యతిరేక ఓట్లను ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకోగలిగారు. పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి వర్మ కూడా పవన్ గెలుపుకు కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి అందిస్తారు. చెప్పండి కృష్ణ, మంత్రిమండలి కూర్పు ఎలా ఉంది? మొత్తం ఏదైతే 25 మందితో ముఖ్యమంత్రి కాకుండా 25 మందితో పూర్తి స్థాయి మంత్రిమండలి అయితే ఈ రోజున ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ రోజున 11:25 శుభముహూర్తంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసే చేయనున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ మంత్రిమండలి కూర్పు కూడా ఈసారి ఇక్కడ పొత్తులో పొత్తు భాగస్వామ్యం ఉండటం వల్ల కొత్త కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అందుకనే అటు జనసేనకి అయితే 2 మాత్రమే ఇచ్చారు, బీజేపీకి 1 ఇచ్చి 21 సీట్లలో టీడీపీ ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి 4, కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక 3, బీసీలకి అయితే 8 మంది, వైఎస్పీలకి అయితే 1కి, మైనార్టీలకి 1కి, ఎస్సీలకి 2 మాత్రమే ఇచ్చారు, ఎస్టీలకి 1 ఇచ్చారు. ఇది ఈ రకంగా కూర్పు చేయడంలో కూడా చాలా కసరత్తు చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ విధంగా చూసినట్టయితే దీంట్లో ఉన్న కీలకమైన వ్యక్తులు చాలా సీనియర్స్ అందరూ కూడా వారందరూ కూడా ఈ మంత్రిమండలిలో స్థానం అయితే లభించలేదు. వీళ్ళకైతే పార్టీ పదవులు కానీ ఇంకేదైనా నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే చినరాజప్ప కానీ అయ్యన్న పాత్ర కానీ అందరికన్నా ముఖ్యంగా చాలా సీనియర్ శాసనసభ్యుడైన గోరంట్ల బుచ్చే చౌదరికి కూడా ఈసారి మంత్రిమండలిలో స్థానం లభించలేదు. ఇంకా వీళ్ళు చూస్తే ఇంకా అన్యాయులు మన కష్ట సమయాల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న శ్రావణ్ కుమార్ కానీ, తెనాలి శ్రావణ్ కుమార్ కానీ, నక్క ఆనంద్ బాబు కానీ వీళ్ళు కూడా రాలేదు. గంటా కానీ కూన రవికుమార్ వీళ్ళకి కానీ సీనియర్ మంత్రి సీనియర్ గా గతంలో మంత్రిగా చేసిన కోట సూర్యప్రకాష్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి కూడా మంత్రి మండలి చంద్రమోహన్ రెడ్డికి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళంతా ఆశాభూతులు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా సమస్యలు ఎదుర్కొన్న వారిని కూడా ముఖ్యంగా చెప్పాలంటే కడప యొక్క వైసీపీ కంచుకోటగా ఉన్న కడపలో గెలిచిన రెడ్డమ్మ కూడా ఈ రోజున మంత్రిమండలిలో స్థానం లభించారు. ఖచ్చితంగా ఆవిడ ఖచ్చితంగా రెడ్డప్ప గారి మాధవికి ఖచ్చితంగా సీట్ వస్తుందని అందరూ కూడా ఆశించారు. ఇటు ఈ విధంగా చూస్తే కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో వారికి లభించలేదు. ఈ విధంగా ఏదేమిటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగాను తర్వాత మా ఉన్న పొత్తు భాగస్వాములకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా వారిందరూ కూర్చొని వారందరి సమక్షంలో ఈ మంత్రిమండలి యొక్క కూర్పును ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముందు అయితే ఇంకా వీళ్ళందరూ కూడా ఆశాభావులు ఉన్నారు. ఇప్పుడు దేవేంద్ర ఉమా అనే సీనియర్ మంత్రిగా ఉన్నారు, కీలకమైన స్థానాల్లో ఉంటూ వచ్చారు, పార్టీ కోసం చాలా శ్రమిస్తూ వచ్చారు. అయితే ఆయనకి గతంలో కనీసం ఎమ్మెల్యే సీటు కూడా లభించలేదు. కానీ వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారా అంటే వీళ్ళందరూ కూడా ముందుగానే వీళ్ళని పిలిపించి ముద్దగించడం కూడా జరిగిందని ఆ విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. ఖచ్చితంగా పార్టీ పదవి మాత్రం దేవేంద్ర ఉమాకి ఒక ఉన్నతమైన స్థానం అయితే ఇస్తారనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఈ త్రిపురార్ కానీ కళా వెంకటరావు, బుద్ధప్రసాద్ ఈ ముగ్గురులో ఒకరికి స్పీకర్ ఇస్తారని కూడా మనకి వినిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ త్రిపులార్ అయితే స్పీకర్ పదవికి అయిష్టత చూపిస్తారంటే తెలుస్తుంది, ఇప్పటికీ తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే మంత్రిమండలి కూర్పులో కొంతమంది ఆశావులు ఉన్నప్పటికీ కూడా వారికి అయితే అసంతృప్తి మాత్రం ఉంటూ వచ్చింది. ఆదినారాయణ రెడ్డి జమలమడుగు నుంచి ఆయన సీనియర్గా ఉన్నారు. గతంలో కూడా బీజేపీ నుంచి వస్తూ వచ్చారు. బీజేపీలో కూడా ఇంకా సుజనాత్ చౌదరి కానీ కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. వారందరూ కూడా సీఎం రమేష్ అంటే ఎంపీగా వెళ్ళారు. వీరెవరికి కూడా స్థానం అయితే లభించలేదు. ఇంకా పరిటాల సునీత గతంలో మాజీ మంత్రిగా ఉన్నారు, తర్వాత గుమ్మనూరి జయరాం మాజీ మంత్రిగా ఉన్నారు, కాల శ్రీనివాస మాజీ మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానం లభించలేదు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు కూడా స్థానం లభించలేదు. ఎందుకంటే వీళ్ళకి సామాజిక వర్గ పరంగాను అలాగే పార్టీల పరంగాను విధంగా కూర్పు చేయడంలో ఈ కసరత్తులో కొంతమందిని విస్మరించాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. అందువల్ల ఈ కూర్పులో మాత్రం కొంతమందికి మాత్రమే అవకాశం దక్కుతూ వచ్చింది. అయితే ఈ విషయాల్లో మాత్రం క్యాడర్ అంతా కూడా
సంతృప్తిగానే ఉన్నారన్న సంగతి తెలుస్తుంది. ఎవరైతే రాలేదో, ఎవరికైతే మంత్రిమండలిలో స్థానం లభించలేదో వారు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా వారిని ముందుగానే బుద్ధిగించారన్న సంగతి మాత్రం స్పష్టంగా మనకు విశ్వసనీయ వారికి వాళ్ళకి తెలుస్తుంది. వారందరూ కూడా మంచి పార్టీ పదవులను, ఇంకా నామినేటెడ్ పదవులు కొన్ని ఉన్నాయి, వాటిలో కూడా వారికి స్థానం కల్పిస్తారన్న ఒక భరోసాను కల్పించారని కూడా మనకు తెలుస్తూ వచ్చింది ఝాన్సీ. సాధారణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం వద్ద కేసారిపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా ప్రజలంతా వీక్షించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం ఆయా కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీన్ని ప్రత్యక్ష ప్రసారంగా తిలకించేందుకు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇండోర్ స్టేడియం, పేరయ్య కోనేరు, రామకోటి వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో, నూజివీడులో రోటరీ కళ్యాణ మండపంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆయా మండల కేంద్రాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో టీవీ స్క్రీన్స్ పై ప్రత్యక్ష ప్రసారం తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక పండగ వాతావరణంలో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు జిల్లా ప్రభుత్వ భవనాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్, ఆర్ఆర్ఆర్పేటలోని విద్యుత్ సౌధ మంగళవారం రాత్రి నుంచే విద్యుత్ వెలుగులతో కాంతిలీనుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకుంది. ఒడిశా కొత్త రాష్ట సీఎంగా మోహన్ చరణ్ మాఘ్వీ పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ ఒడిశా కొత్త సీఎంగా బీజేపీ ఎంచుకుంది. 2 డిప్యూటీలుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిధాలను కూడా ఎంపిక చేసింది. రేపు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరు కానున్నారు. ప్రధాని మోడీ భువనేశ్వర్ వేదికగా జనతా మైదాన్కు వెళ్లే మార్గంలో రోడ్ షో నిర్వహించాలని భావిస్తున్నారు. 1997 నుంచి 2000 సంవత్సరం వరకు సర్పంచ్గా పనిచేశారు. 2000లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 147 సీట్లున్న ఒడిశాలో ఎన్నికల్లో బీజేపీ 78 గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిస్తే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి, భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో 6.5, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మేడిపల్లె మండలం ఫిర్జాదిగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యింది.
సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైల్ పేర్లలో జత చేసుకున్న మోడీ కా పరివార్ అనే ట్యాగ్ లైన్ను తొలగించాలని ప్రధాని మోడీ తన అనుచరులకు సూచించారు. అది కేవలం ఎన్నికల వరకు ఉద్దేశించింది మాత్రమేనని తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఆ ట్యాగ్ను తీసేయాలని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా కోరారు. ఇటీవల ఎన్నికలకు ముందు మోడీకి కుటుంబమంతా లేదని బీహార్కు చెందిన ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించగా, భారతీయులంతా తన కుటుంబ సభ్యులేనంటూ మోడీ ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తెలిసిందే. దాంతో మోడీకి మద్దతుగా భాజపా నేతలు కార్యకర్తలంతా సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్స్కు మోడీ కా పరివార్ అనే ట్యాగ్ను జత చేశారు. 18వ లోక్సభకు సంబంధించిన తొలి పార్లమెంటు సమావేశాల తేదీలు ఖరారైనట్లుగా తెలుస్తోంది. జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. జులై 3వ తేదీ వరకు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేనందున మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ జేడీయూ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓం బిర్లా స్పీకర్గా కొనసాగారు. ఆయనే మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసిన పాత వారికే మళ్లీ అవే మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లే అదే తరహాలో స్పీకర్ పదవికి సంబంధించి ఓం బిర్లానే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రాను పోటీలో దించేయుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారీ ఆధిక్యంతో ఓడించేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయానంతరం తొలిసారి రాయ్బరేలీలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రియాంక వారణాసిలో పోటీ చేసి ఉంటే మోడీని 2-3 లక్షల తేడాతో ఓడించేదని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, మల్రెడ్డి రామ్రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైన్స్ టీవీ.